చూసుకుందాం. ఏం చూసుకున్నా నీకేముందో నాకు అదే ఉంది, ఇంకేం చూసుకో. మాట్లాడు పర్లేదు నాకు, ఓకే. నీకు అన్ని ఒకేసారి వివడ రా, అసలు వచ్చి మాట్లాడుతున్నావు అన్ని పిచ్చుకు పనులన్నీ. అవునా, నేను కూడా ఎలా నీకు అప్పుడు చెంపలు చెంపలు మేము ఉద్దేశం పిండిలాగా చేస్తా. సరే నాకు చెంపం ఎంతైనా ఒడ్డు కాకపోతే నేను లిప్స్ మాత్రమే తగలాలి నాకు, ఓకేనా? ఏమన్నా తల వలసుకొని స్పోర్ట్స్ వాడేయాలి, అట్లా ఉండాలి కానీ ఫినాయిల్ పోస్తా, కిరోసిన్ పోస్తా అంటే ఏంది? చూపించే అవసరం లేని చూపిస్తాను, చూపిస్తాను నేనే, నువ్వు చూపిస్తా చూపిస్తుందండి, చూపించుకోపో. ఒకటేసారి ముగ్గురం అంటే బాగుండదేమో. ఏంటిది మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటాం, నువ్వే సాక్ష్యం సార్. మేము కూడా చేసుకుంటాం, ఆల్రెడీ మాకు అయిపోయింది పెళ్లి. ఏంటి ఇప్పుడు ఇంకా ఎప్పు పిల్లలు కూడా పుట్టిన చెప్పరాదిగ. గీత ఉన్న మాట ఫస్ట్ నేను చెప్పిన తర్వాత తెలుస్తుంది ఎవరు. పెళ్ళి వద్దని చెప్పినా కదా, పెళ్ళి తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అయితే ఒక ఫస్ట్ నైట్ అయిపోని ఈ మూడు గుర్రాలు క్రమబద్ధంగా పనిచేసినప్పుడే అసలైన రిపబ్లిక్ దేనికి భయం, దేనికి భయం? సో హలో, హాయ్ గైస్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ ప్రాంక్స్. సేమ్ ఇది అరుసలేం చూస్తున్నా, దీనికి కొంచెం నోరు ఇప్పుడైనా ఇద్దరు కడుపొచ్చింది పొట్ట వరకు నా చేస్తలేదు. ఓ లావున్నా చూసాను, ఎంతలా ఉందా కండ చూసినావు? సర్లే చూడుగో. సో ఈరోజు ప్రాంక్ ఏంటంటే, ప్రాంక్ ఏంటంటే, ఈ అమ్మాయి ఒక అబ్బాయి సెట్ చేస్తాం అనుకుంటుంది. సెట్ చేసుకోవడం ఏం కాదు, అబ్బాయి ఫోన్ చేసి చెప్పినాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ప్రాంక్ చేయమని. నేను అమ్మాయిని సెట్ చేసుకుంటా, నువ్వు అబ్బాయిని సెట్ చేసుకో. ఇప్పుడు అమ్మాయిలు సింగిల్స్ కష్టాలు చెప్పండి గైస్, సింగిల్స్ కష్టాలు. సరే సర్లే, సింగిల్స్ కూడా ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి ఫస్ట్, చెప్తా నేను ఎంత మంది సింగిల్స్ ఉన్నారో చూస్తా. ఫస్ట్ నువ్వు కాదంటారులే దాంట్లో సింగిలే. సో అమ్మాయి పేరు గీత అంట. సో అమ్మాయికి ప్రాంక్ కాల్ చేయమని చెప్పిండు. సో అమ్మాయిని అబ్బాయిని ఈమె సెట్ చేసుకుంటుంది, అమ్మాయి ఏమంటారు చూద్దాం అని చెప్పి ప్రాంక్ కాల్. హలో, హాయ్. నేను ఎవరో లే, కానీ నీ పేరు గీత కదా? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? కూర్చున్నా. అమ్మా ఏం లే, నీ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడే నాకు కాల్ చేశాడు. అంటే డైలీ చేస్తాడు, ఇరుకు నుంచి లేట్ చేస్తాడు, రోజు చేస్తాడు. ఎందుకు? మాట్లాడడానికి. మేము ఏదో మాట్లాడుకుంటాం, పర్సనల్స్. అవన్నీ చాలా ఉంటాయి. అంటే అవన్నీ చెప్పకూడదు కదా. మీ బాయ్ ఫ్రెండ్ ఏమో సెట్ చేసుకుందాం అనుకుంటుంది, ఏమంటావు? సెట్ చేసుకోవడం ఏంటి, ఆల్రెడీ సెట్ అయిపోయారు కదా, సారీ మర్చిపోయినా. ఎలా ఇస్తా అంటే, ఇద్దరు ఎప్పటి నుంచో రిలేషన్స్ ఉన్నారు కదా, అంటే ప్రూఫ్ దొరకాలి కదా, ప్రూఫ్ దొరికింది నేను ఏం చేయలేను కదా, అందుకే ప్రూఫ్ దొరికినాయి, అందుకే ఫోన్ చేసిన. ఏంది కథ, ఏంది ఈ రోజు ఎవరితో మాట్లాడుతున్నావు, బిజీ వస్తుంది అంటే మమ్మీ అంటాడు, డాడీ అంటాడు, కానీ నీతో మాట్లాడే అంటాడా? అంత సీన్ లేదు, వాడే మోసం చేసేటోడు కాదు. కానీ వాడు కూడా నాకు అయ్యో మావోని నా ఇష్టం, మావోడు
అంత సీన్ లేదు మా ఊరు. సీన్ లేకపోతే చూడు సినిమాలో ఉంటది సీన్. మీ ఇంట్లో కూడా ఉంటుందా? మీ ఇంట్లో పెట్టుకో, మీ అవన్న వదిలేసే ఫస్ట్. మీ ఇంట్లో పెట్టుకుంటా. మేము ఆల్రెడీ పెళ్లి చేసుకుంటున్నాం, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది మా ఇద్దరికి. వాళ్ళు చేయకున్న రింగ్ కూడా నేను ఇచ్చిందే. అదంతా కాదు, అంత సీన్ లేదు ఆయన. కానీ ఆయన నన్ను తప్ప ఇవన్నీ చేయడం మోసం చేయరు, కానీ మీరు అన్ని షో చేస్తున్నారు అంతే. నేను నీకు ట్రై చేసుకుందాం అనుకుంటున్నా. ఏమేమి మీ అమ్మాయిని ట్రై చేసుకుంటుంది, ఏమైనా అభ్యంతరమా? నువ్వు పక్కెళ్ళాడుకో, నువ్వు పక్కెళ్ళాడుకో. ఏంటి నోర్లేస్తుంది అమ్మాయిది? అమ్మాయి మనకు అమ్మాయి పిల్లలు మాత్రమే మనకు. ఈ అమ్మాయిని నాకు ఇష్టం, మీ అమ్మాయి నాకు చాలా నచ్చింది. నువ్వు ఒకసారి కంపల్సరీగా అతను చూసుకొని నీ అమ్మాయిని నేను చూసుకుంటా, ఓకేనా? మా ఇద్దరికి ఇద్దరం లైఫ్ ఇద్దాం. ఇంకా నేను బట్టలు కూడా తీసి మరి కొడతాను నేను. బట్టలు కూడా తీసి ఏమన్నా సపరేట్ రూమ్ లో చూసుకుందాం, బయట వద్దు, ఓకేనా? చూపి పర్లేదు, నాకు కూడా కావాలి. మీ ఓడు రాత్రి మా దగ్గరికి వచ్చింది మా రూమ్ లో. మీ ఓడు రాత్రి మా దగ్గర వచ్చింది మా రూమ్ లోనే ఉన్నాడు. సరే ఉంచుకోండి, మాట్లాడు. నాతోటే ఉండని చెప్పరా? ఈ పిల్లతో ఉంచుకుంటది, కానీ నేను ఉంచుకుంటా. పడుకోండి మీ వాడు ఇప్పుడు. మా దగ్గర పడుకోవడం లేదమ్మా, పడుకోవడం కాదమ్మా, నార్మల్ ప్రెసెంట్ మా దగ్గర ఉన్నాడని చెప్తున్నా. తెలియకుండా ఫోన్ చేస్తాడు, చాలా పడుకున్నాడు. లేపు, మీ పిల్లం పిలుస్తుంది అని చెప్పి లేపు. పిల్లం ఆల్రెడీ పక్కనే ఉంది, ఎందుకు పిలుస్తారు? నా పిల్లని నువ్వు, ఓకేనా? నువ్వేంటి మధ్యలో పానకంలో పుడకలాగా ఎక్కువ చేస్తున్నావు? ఏంటి మధ్య ఏమన్నా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నావా? నేను చేపిస్తాను, చేపించే వేరే ఉంటుంది. మళ్ళా నీ వాయిస్ నాకు చాలా నచ్చిందబ్బా. పెట్టుకుంటా ఆగే పెట్టు పిల్ల, మనకి పంచలేస్తుంది. ఈ పిల్ల వల్ల ఎవరిని నువ్వు ఉంచుకున్నా, పెట్టుకున్నా, పడుకున్నా అన్న అయిపోయినా అంటే మాదేంది మరి? ఈ పిల్ల వాళ్ళ లవర్ రాడు, అర్థమవుతుందా? నువ్వు నా లవర్ లవర్ కాదు, ఓన్లీ వన్ డేకే. అందుకే నేను లవ్ చేయను, వన్ డేనా అని చెప్తున్నా. నాకు అవసరం లేదు, వన్ డే చాలా అని చెప్తున్నా. ఏనా పడుకున్నా, మెల్లిగా మాట్లాడి, ఎందుకు కొడుతున్నావు? ఓ పడుకున్నాడా? నేను వచ్చి లేపుతా, నేను వచ్చి లేపుతా. ఏంటిది మావాడిని? నీకెందుకు మావాడిని? నేనేనంట మధ్యలో ఏంటి అసలు? నువ్వు మీవాడు నాకు బాగా అవుతాడు. అవుతాడు, నువ్వు నా అన్న కాబట్టి. ఏ చీచి, అలా కాదు. అది వేరు, కానీ అది వేరు రిలేషన్షిప్, ఇది వేరే. కానీ నా మాటను గీతు, గీతు నా మాటను ఫస్ట్ నేను చెప్పిన తర్వాత తెలుస్తుంది ఎవరు. పెళ్ళి వద్దని చెప్పినా కదా, పెళ్ళి తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అయితే ఒక ఫస్ట్ నైట్ అయిపోని ఎందుకు? మీ పిల్ల దగ్గర ఉన్నాడు అంటే 2 డేస్ నుంచి ఇక్కడనే ఉన్నాడు. ఇద్దరు కలిసి ఒక రూమ్ లో ఉన్నారు, ఇద్దరు కలిసి నాకు అల్లం ఉన్నాడనే.
నువ్వు ఉన్నాను చెప్పరా ఓ 5 ఇయర్స్ ఉంచుకుని తాతో లేచి ఇంకా దాని మీద పోతాడు మీ వాడు నేను అదే చెప్తున్నా వాళ్ళు అలాంటి క్యారెక్టర్ కాదు వాడిని వదిలేయి మేము పెళ్లి చేసుకుంటుంది అవన్నీ చెప్పుతే నువ్వన్న మీ వాళ్ళ గురించి చెప్పు నువ్వు చెప్పు ఇంకా చెప్పు పిల్లలు పుట్టిన చెప్పరాది నాకు మాట వచ్చింది కానీ ఆ మాట అనొద్దని ఊకున్నా మాట్లాడు పర్లేదు నాకు ఓకే అట్లాంటి కలిసి మనం మాట్లాడద్దు గీతు మంచి రెస్పెక్ట్ ఇస్తున్నావు నువ్వు ఎందుకు ఇద్దరం కలుద్దాం ఫస్ట్ కలిసిన తర్వాత కలిసిన తర్వాత ఏమున్నా కలిసిన తర్వాత చూసుకుందాం ఓకేనా చెంపల్ మేము ఉద్దేశావా సరే నాకు చెంపం ఎంత ఒడ్డు కాకపోతే నిలిపిస్తూ మాత్రమే తగలాలి నాకు ఓకేనా చెప్పినా తెలుగు అర్థమైతుంది మీకు మీ బాయ్ ఫ్రెండ్ ఇచ్చింది సరే మీ బాయ్ ఫ్రెండ్ ఈ పిల్ల వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇచ్చింది అంటే వాడు ఇయ్యలేడు అని ఫోన్ నుంచి మేము వేసుకున్నాం పడుకున్నాడు కదా తాగి అది ఇరవై అవుతాడు ఈ పిల్ల వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాబట్టి మాట్లాడి మీ అక్కతో మాట్లాడు పోతుంది అంటుంది మాట్లాడు ఏంది ఇంకా చిన్నపిల్లల బూందీ బుక్తావా బట్టలు వేసుకో కక్కింది తాగుతావా బట్టలు వేసుకుంటావా ఏంది అని ఇంకా సరే దా మరి ఏమను దా చూసుకుందాం నీకేముందో నాకు అదే ఉంది ఇంకేం చూస్తావు ఏంది అసలా ఏంటి వాడిని పంపేవాడు ఏం తీసుకుని వేసుకోపో ఏం తీసుకుంటావు కాదు వచ్చి నీ మీద ఫినాయిల్ అవన్నీ పోస్తా చిన్నపిల్లవే నువ్వు ఫినాయిల్ వస్తా డైరెక్ట్ ఏమన్నా తల వలసుకొని పోడ్చి వాడేయాలి అట్లా ఉండాలి కానీ ఫినాయిల్ వస్తా కిరోసిన్ పోస్తా అంటే ఏంటి లేచేది కాదు నువ్వు ఇట్లా ఆడకుండా అంటే నాకు ఇష్టం అని చెప్తుంటే నీ మీద ఉన్న ఇష్టం పోతుంది నాకు నీకు ఇలాంటి పిల్లనే కావాలరా తీసుకో అదే మంచిది నీకు సెల్ చేసుకో చేసుకో చిన్నపిల్లలు తీసుకోవద్దు ఎత్తుకుంటా ఓకేనా నీకు వస్తాను లొకేషన్ పంపిస్తావా ఎట్లా వస్తారు లొకేషన్ పంపించింది నిన్ను మామూలుగా కాదు చాలా టార్చర్ పెట్టాలి నార్మల్ టార్చర్ కాదు నిన్ను మొత్తం వైల్డ్ లైఫే చూపించే అవసరం లేని చూపిస్తాను చూపిస్తాను నేనే నువ్వు చూపిస్తాను అవసరం ఒకటేసారి ముగ్గురు అంటే బాగుండదేమో సెక్సీగా ఉందానా నువ్వు ఏమన్నా మరి ఇప్పుడు పిచ్చిగా ఉందా
ఓ పిచ్చిగా ఉన్నావా, నాకు సెక్సీగా ఉన్నా అనిపించింది. నువ్వు అలాంటివి మాట్లాడుతున్నావు, ఎంత దగ్గర నుంచి రేపుతా నన్ను చూసి తెలియస్తుంది అన్ని అయిపోయినాయి. మేము ఎంత మంచిగా చెప్పినాం, నీ పిల్ల నీ బాయ్ ఫ్రెండ్ అమ్మాయిని లవ్ చేస్తుండ్రు, ఇద్దరు లవ్ లో ఉన్నారు, అయితే పెళ్లి చేసుకుంటూ సైడ్ అయిపోయి మంచిగా రెస్పెక్ట్ గా చెప్పినాం నీకు. నువ్వేమంటున్నావు, ఎవరు లవ్ వాళ్ళ ఫస్ట్ లవ్ అని చెప్తారమ్మా? ఇద్దరికి పెళ్లి అయిపోయింది, నీకు ఫోటోలు పంపిస్తారా ఇద్దరి? ఆల్రెడీ ఉంది, మద్యం చేసుకున్నాం. కలిసిన తర్వాత ఒక రోజు ఉండవు, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఏమంటావు తెలుసా, వానికాడ నువ్వే పెట్టారు, నువ్వే ఉండతాను అంటావు. ఇక అంత సీన్ లేదు కానీ ఇంకో మాట చెప్పు. ఇంకో మాట ఏంది, ఒకసారి ట్రై చేయి, అర్థమవుతుంది. ఆ పిల్లతో మాట్లాడింది అంతే అంటావా? వేస్ట్. నువ్వు మాట్లాడి పిచ్చి పిచ్చి మాట్లాడి, గీతు గారు ఇది ప్రాంక్ కాల్ అండి. నేను సూపర్ ప్రాంక్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాం అండి. నా పేరు శ్రీ ప్రాంక్, నా పక్కన పప్పికి తేజు. సో మీ బాయ్ ఫ్రెండ్ ప్రాంక్ కాల్ చేయమంటారా? నీ బాయ్ ఫ్రెండ్స్ కొన్ని దగ్గర పెట్టుకో జాగ్రత్తగా. వాడే చేయమని చెప్పి వేసుకో, నువ్వు వేసుకుంటావు లేపుకుంటావు కొట్టుకుంటావు ఏమని వేసుకో, మాకు సమాధానం. సరే ఇది మాత్రం యూట్యూబ్ లో పెట్టి వైరల్ చేస్తావు చూడు. నువ్వు నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఏమంటలేను. బాయ్, లవ్ యూ. ఇదే ఇదే ప్రతి ఎపిసోడ్లో లవ్ యూలో కిస్లో ఏంటో మరి ముందు ముందు సింగిల్స్ కష్టాలు అవన్నీ. ఇంకోసారి సింగిల్ అన్నావు అనుకో, అమ్మాయి అన్నది కాదు, అన్నీ అయిపోయినాయి. ఆ పిల్లేంది, ఆ మాటలేంది, నాకు తెలియట్ల నాకు అది సంబంధం లేదు. నేను మంచిగా మాట్లాడదాం అనుకుని ఆ పిల్ల అట్లా డబల్ మీనింగ్ మాట్లాడినప్పటి నుంచే నేను టచ్ అయ్యాను అంతే. నాకు ఇంత బూతులే అన్నీ, నాకేం పప్పు తెలీదు అమ్మాయి, పాపాలు ఇడిగే తెలుసు, అన్ని పాపాలు తెలుసు నాకు. పాప పాపాలు కట్ చేస్తారు పాప అని, పాప తెలుసు కదా నాకు, తెలుసు. ఎందులో మా కోడని పాప పాప అని తెలుసు, మా పాప తెలుసు నాకు, కోడని పాప తెలుసు. అమ్మాయి ఉన్నారు, సో మా సింగిల్ కష్టం నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇలాంటి అందరూ అట్లా ఉండాలి, ఇలాంటి అమ్మాయిని లవ్ చేయకండి. నచ్చినట్టయితే అందరూ అమ్మాయిలతో జాగ్రత్త ఉండండి. బై బై.